ఇప్పుడు ఏం బాణాలు కదా ఆమె, కాంగ్రెస్ పార్టీ బాణం, జగనన్న బాణాలు ఇంకో బాణాలు కదా ఆమె. శర్మిల గారు ఇండివిజువల్గా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆమె, ఆమె అక్కడ ఆ బాణాలు వాళ్ళే, ఆ బాణాల వల్ల వాళ్ళకే ఎఫెక్ట్ అవుద్దో ఏమవుద్దో మనకు తెలియదు. కానీ కూటమి మటుకు రెండు జెండాల కలయిక ఒక స్థిరత్వానికి, ఒక ప్రజా సంక్షేమానికి, ఒక అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలకి రెండు జెండాల కలయిక అద్భుతం. ఒకటే మార్పు ఉంది. ఇప్పుడు పృథ్వీరాజు ఇక్కడ ఒంగోలు నుంచి గెలిచాడు, పృథ్వీరాజుని తీసుకెళ్ళి ఎక్కడో పాడేస్తే ఎవడేస్తాడు ఓటు. ఏ ఇప్పుడు అవకతవకలు, ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి అన్సెక్యూరిటీ ఉన్నప్పుడు, 175 మేము గెలుస్తూ ఉన్నప్పుడు మీరు మీకు ఎందుకు భయం? అలా గెలవాలిగా. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు, పీకే రిపోర్టు, ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టు, లగడపాటి రిపోర్ట్ నమ్ముతారు, కానీ పృథ్వీరాజు రిపోర్ట్ నమ్మరా? జరిగేది ఉంది, అది 2024 వచ్చేసింది. వర్డిక్ట్ అద్భుతంగా ఉంటుంది, తీర్పు అమోఘంగా ఉంటుంది, మొత్తం ప్రజలంతా కూటమైపోయి ఉన్నారు. ఇది మటుకు తథ్యం. 130 గెలుస్తుందనే ధీమా ఉంటే, ఇప్పుడు ఆయన ఏంటంటే బ్రోలో అసలు నాకు తెలుసు, ఇతను డ్యాన్స్ చేసాడని నాకు తెలియదు. నేను ఏదో సముద్రకాని గారు ఏం చెప్పారంటే, ఒక బాధ్యత లేని ఒక వ్యక్తి డ్యాన్సులు వేస్తున్నాడు, ఇలాగ అలాంటి క్యారెక్టర్ ఉంది, మీరు చేస్తారన్నట్టే చేశాను నేను. అంటే అంబటి రాంబాబు గారు మినిస్టర్ ఏంటి రోడ్ల మీద డ్యాన్స్ చేస్తున్నాడు? ఇతను గడ్డం పెట్టాడు మోడీ గారి లాగా, డూప్ లాగా, ఏంటిది అనుకున్నాను నేను. అప్పుడు ప్రచారానికి వెళ్ళాం, అప్పుడు క్లీన్ షేవ్, ఈయన కాదే అనుకున్నాను నేను. డ్యాన్స్ చేస్తున్నాడు, డ్యాన్సుల గురించి, సినిమాల గురించి, కలెక్షన్ల గురించి, డిస్ట్రిబ్యూటర్లు ఒంగోలు వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్లు సినిమా హాల్లో కలెక్షన్ల గురించి మాట్లాడేవాళ్ళు, వీళ్ళు మినిస్టర్లు ఏంటండి? ఇక్కడ ఏమైనా తెలుసా ప్రాజెక్టుల గురించి? 4.5 సంవత్సరం ఎవడైనా మాట్లాడాడు? ఎప్పుడు 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు, 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల. ప్రజలు చూస్తున్నారు, తీర్పు అద్భుతంగా ఉంటుంది. 136 స్థానాలతోటి మిశ్రమ ప్రభుత్వం ఏర్పడితే 21 ఎంపీ స్థానాలు రాసుకోండి. ఇది నేను వస్తున్నా త్వరలో మార్చిలో ప్రచారానికి, అప్పుడు చూపిద్దాం మిగతా సంగతి అంతా. నేను పోటీ చేయనండి, నేను ఆ కూటమి వెనకాల ఉంటాను. నేను ఇప్పుడు మా చంద్రబాబు గారును, పవన్ కళ్యాణ్ గారు వదిలిన బాణం పృథ్వీరాజు ఒకటే. ఇప్పుడు ఇది తప్పితే ఇంకేముంది? ఇప్పుడు ఈ 3 పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిందా, లేకపోతే ఒంగోలు రోడ్లు ఆగిపోయినాయా, నెల్లూరులో డెవలప్మెంట్ ఆగిపోయిందా? ఎందుకండి మాట్లాడినాయి? నువ్వు చేసిన అభివృద్ధి ఏది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు ఉండేవి, ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడలే. కొత్తగా గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అనేవాడు చిరంజీవి గారు సినిమాలో, ఏదో సినిమాలో పెట్టారు కదా, అది గుడ్ మార్నింగ్ అని ఒకటి వస్తుంది. ఆవిడ ఏమో రోజా గారు గుడ్ మార్నింగ్ అని కొత్తగా పెట్టింది. ఇది ఇలాగే ఈ బూతులు మినిస్టర్లు, బూతులు యూనివర్సిటీ కుప్పకూలిపోయే రోజు దగ్గరలో ఉంది. 100 డేస్లో అసలు రాజధాని లేదు. 3 ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇంకా మా మనవండి అడిగా, రాజధాని ఎక్కడంటే నోరు మూసుకోండి, ఇంకా మీరు ఎంత చదువుకుని, ఎంఏ చదువుకుని ఏం మాట్లాడతారు? ఎక్కడుంది రాజధాని? ఇప్పుడు ఎలక్షన్ మొదలవుతుంది, వచ్చాక ప్రచారరథం ఎక్కి దుమ్ము దులుపుతాను. ఏంటనేది శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ప్రచారం చేసి వాడుకు దొబ్బి వదిలేసినటువంటి అధికార పార్టీ, దానికి తగ్గ సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఎవడ జాతకం ఏంటనేది నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు లోకేష్ బాబుది రెడ్ డైరీ అన్నారు కదా, నా దగ్గర ఉంది పిఆర్ డైరీ అని, ఆ డైరీ బయటికి తీస్తాను.